వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ మొత్తానికి అయితే ఎన్నికలు అయిపోయినాయి మొత్తానికి ఈరోజు ఈ వార్తలలో ఏమి అసలు ఏమొస్తున్నాయి నిన్నటి రోజున కొన్ని గ్యారెంటీలు ప్రభుత్వం అయితే ప్రకటించింది కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని అసెంబ్లీ అసెంబ్లీలో కూడా అందరూ ప్రమాణ స్వీకారం చేసారు కొంతమంది ప్రమాణ స్వీకారం చేయలేదు కొంత మందిని సలహాదారుల్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఇలాంటి అంశాలపైన ఈరోజు అసలు పేపర్లో ఎలాంటి కథనాలు వచ్చాయనే అయితే మనం చర్చిద్దాం మనతో పాటు నా సహచరుడు కూడా ఇప్పుడు ఈ యొక్క చర్చల్లో పాల్గొనబోతున్నాడు ఓకే చూద్దాం ప్రధానంగా వార్తలలో ఏమి హైలైట్ అయ్యాయి అనేది చూద్దాం ఫస్ట్ ఈనాడుకు వచ్చి చూసినట్లయితే నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మి పథకం ప్రారంభం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ తెలంగాణకు సంపూర్ణ సంక్షేమ రాజ్యాంగం మా మారుస్తామని వెళ్ళడి ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంపు పథకానికి శ్రీకారం అయితే నిన్నటి రోజునైతే రెండు పథకాలు అయితే ఏదైతే మహాలక్ష్మి పథకం కింద వాళ్ళు చెప్పారు బస్ ఫ్రీగా ఇస్తామని అయితే చెప్పారు అందులో ఆ బస్ అయితే ఫ్రీగా ఇచ్చారో అదేవిధంగా ఆరోగ్యశ్రీని కూడా వాళ్ళు పది లక్షలకి పెంపు చేస్తామన్నారు ఆరు గ్యారెంటీలు భాగంగా ఈ రెండు అయితే ప్రజెంట్ అయితే ఇంప్లిమెంట్ చేస్తూ నిన్న అయితే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే దాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఒకటి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నానంటే రాష్ట్ర ప్రజల కోసం సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చి వచ్చిన రెండు రోజుల్లోనే రెండింటినీ అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది మిగిలిన నాలుగు గ్యారెంటీలను వంద రోజుల లోపే అమలు చేసి తీరుతామని అయితే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఈ యొక్క మనం ఇక్కడ విజువల్ కూడా చూడవచ్చు ఆ యొక్క అంబేద్కర్ స్టాచ్ ఏదైతే ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్లో ఉందో అక్కడ అంబేద్కర్ స్టాచ్ నుంచి అయితే వాళ్ళు ప్రయాణం చేశారు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాక ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు ఆర్టీసీ బస్సులో ప్రయా ప్రయాణిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా సిఎస్ శాంతికుమారి అని ఒక విజువల్ చూస్తున్నాం అదేవిధంగా ఇక్కడ కొంతమంది మంత్రులు కూడా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అర్పించిన అర్పించి ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పోస్టర్ ప్రదర్శిస్తూ మంత్రి సీతక్క అదేవిధంగా చిత్రం చిత్రంలో డీజీపీ రవిగుప్తా ఆర్టీసీ ఎండి సర్జనార అదేవిధంగా సిఎస్ కుమారి అదేవిధంగా కొండ సురేఖ ఈ విధంగా బట్టు బట్టి కూడా ఉన్నాడు ఇందులో పొంగులేటి ఉత్తమ్ రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొన్న దృశ్యాలు చూపుతున్నాం